శాంతి. ఈరోజు మురళి తేదీ 6/11/2020. ఈరోజు శివయ్య చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరు అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని తెలపాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞాన ధారణ బాగా జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? సమాధానం: గురువు మాకెక్కడ శాపమునిస్తారో అనే భయం భక్తిలో ఉంటుంది. జ్ఞానంలోకి రావటం ద్వారా, జ్ఞాన ధారణ చేయటం ద్వారా ఆ భయం తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరు శాపాలను ఇవ్వరు. రావణుడు శాపమునిస్తాడు, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. క్షుద్ర విద్యలు నేర్చుకునేవారు విసిగించే లేక దుఃఖమునిచ్చే పనులను చేస్తారు. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు అందరికీ సుఖాన్నే ఇస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరందరూ కూడా మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయం పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలైన మనము ఇక్కడ శరీరాలు తీసుకొని పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, కాని మనుషులు శరీరమే పాత్రను అభినయిస్తుందని భావిస్తారు. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. ఈ కారణంగానే ఆత్మ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలీదు. ఈ గమన ఆగమనంలో ఆత్మలైన మనము వస్తూ పోతూ ఉంటాము. ఈ విషయాన్ని మర్చిపోతాం. అందుకే తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చెయ్యవలసి వస్తుంది. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. ఆత్మ ఎలా పాత్రను అభినయిస్తుందో తండ్రే అర్థం చేయిస్తారు. మనుష్యులు అత్యధికంగా 84 జన్మలు, అత్యల్పంగా 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉండాలి. దీని వలన ఎక్కువ జన్మలను పొందేవారు ఎక్కువ పునర్జన్మలను తీసుకుంటారని తెలుస్తుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ జన్మలను తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరి కొంతమందికి కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది. దేనిని గురించి మనుష్యులెవరికి తెలియదు. ఆత్మకు తనను గురించి తనకే తెలియకుంటే ఇంకా తండ్రిని గురించి ఎలా తెలుస్తుంది? ఇది ఆత్మ విషయమే కదా. తండ్రి అనగా ఆత్మలకు తండ్రి. శ్రీకృష్ణుడైతే ఆత్మల తండ్రి కాదు, నిరాకారుడు కూడా కాదు. అతడిని సాకారంలోనే గుర్తించటం జరుగుతుంది. అందరూ కూడా ఆత్మలే. అలాగే ప్రతి ఆత్మలో పాత్ర నిశ్చితమై ఉంటుంది. మీలో కూడా ఈ విషయాల్ని అర్థం చేయించగలవారు నెంబరు వారు పురుషార్థం అనుసారంగానే ఉన్నారు. ఆత్మలైన మనమెలా 84 జన్మలను తీసుకున్నామో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకాని ఆత్మే పరమాత్మ అని కాదు. ఆత్మలైన మనం మొదట దేవతలుగా అవుతామని తండ్రి చెప్పారు. ఇప్పుడు పతితంగా తమో ప్రధానంగా ఉన్నవారే మళ్లీ సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. సృష్టి పురాతనమైనప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు, కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. నూతన సృష్టిలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది. వారే మొదట కలియుగి శూద్ర ధర్మము వారిగా ఉండేవారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ కులములో వస్తారు. బ్రాహ్మణ కులము వారి వంశము ఉండదు. బ్రాహ్మణ కులము వారు రాజ్యపాలన చెయ్యరు. ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులము వారు రాజ్యం చెయ్యరు, శూద్ర కులము వారు రాజ్యం చెయ్యరు. ఇరువురికి రాజ్యం లేదు, కాని ప్రజలపై ప్రజల రాజ్యం నడుస్తుంది. అలాగే మీరు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకే చెప్పారు.
సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ కలియుగం యొక్క అంతిమం ఇది సంగమ యుగం. ఈ సంగమ యుగానికి ఉన్న మహిమ ఇక ఏ యుగానికి లేదు. ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. సత్యయుగము నుండి త్రేతాయుగంలోనికి వస్తారు. అప్పుడు రెండు కళ్ళలు తగ్గిపోతాయి. కనుక వారిని ఏమని మహిమ చెయ్యాలి? క్రింద పడేవారి మహిమ జరగదు కదా. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవ్వవలసి ఉంది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. తరువాత కళలు తగ్గిపోతూ కనిష్టంగా శూద్ర బుద్ధి కలవారిగా అవుతారు. అలాగే వారిని రాతి బుద్ధి కలవారని కూడా అంటారు. ఎవరిని పూజిస్తున్నారో వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. పిల్లలు తమ తండ్రి జీవితము గురించి తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితము గురించి తెలుసుకున్నారు. వారి నుండి మీకు ఆస్తి లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రిని మీరు స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి అని అంటున్నారంటే తప్పకుండా వచ్చి తండ్రి అపారమైన సుఖాన్ని ఇచ్చి ఉంటారు కదా. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చాను, పిల్లలైన మీకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా నిలవాలి. అందుకే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. మనమే దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మమో లేక వారి కులమో ఎప్పుడు స్థాపన అయిందో తెలీదు. ఎందుకంటే వారు కలియుగంలోని వారు కనుక. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. మీరు అందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చొని మిమ్ములను చదివించే సేవ, సంభాళన చేయు సేవ, అలంకరించే సేవను చేస్తారు. మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నారు. గాడ్ ఫాదర్ కూడా చెప్తున్నారు, నేను పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చాను, పిల్లలకు సుఖమునిచ్చే మార్గాన్ని తెలియచేస్తానని తండ్రి చెప్తున్నారు. మరల తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఇంటికి పదండి. మనుష్యులు ముక్తి కొరకే భక్తిని చేస్తారు. జీవితంలో తప్పకుండా బంధనముంది. తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. అయ్యో అయ్యో అంటారని పిల్లలైన మీకు తెలుసు. హాహాకారాల తరువాత జయ జయ ధ్వనులు అవుతాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో అయ్యో అంటూ రోధిస్తారో మీ బుద్ధిలో ఉంది. మరొక వైపు యూరోప్ నివాసులైన యాదవులు కూడా ఉన్నారు. యూరోప్ వాసులను యాదవులని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కడుపు నుండి రోకలి వెలువడుతుంది అని దూర్వాసుడు శాపమిచ్చినట్లు కూడా చూపిస్తారు. ఇప్పుడు శాపము మొదలైన వాటి మాటే లేదు, ఇది డ్రామా. తండ్రి వారసత్వమునిస్తారు, రావణుడు శాపమునిస్తారు. ఇదొక తయారు చేయబడిన ఆట. ఇక శాపమునిచ్చే మనుషులు వేరుగా ఉంటారు. కొందరు ఆ శాపాన్ని తొలగించేవారు కూడా ఉంటారు. గురువులు, గోసాయులు మొదలైన వారు ఎక్కడ శాపం ఇస్తారో అని మనుష్యులు చాలా భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గంలో శాపము ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో శాపము యొక్క మాటే లేదు. క్షుద్ర విద్యలు మొదలైనవి నేర్చుకున్న వారే శాపమిస్తారు. ప్రజలకు చాలా దుఃఖాన్ని కలుగచేస్తారు. ధనాన్ని కూడా సంపాదిస్తారు. భక్తులైతే ఇలాంటి పని చెయ్యరు. సంగమ యుగము అనే పదానికి ముందు పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయమని తండ్రి చెప్తున్నారు. త్రిమూర్తి అనే పదము కూడా వ్రాయాలి. అలాగే ప్రజాపిత అనే పదము కూడా అవసరం. ఎందుకంటే బ్రహ్మ అనే పేరు కూడా చాలా మందికి ఉంటుంది. ప్రజాపిత అను పదాన్ని వ్రాసినప్పుడు వారు సాకారంలో ఉన్నారనేది అర్థం చేసుకోగలరు. కేవలం బ్రహ్మ అని వ్రాస్తే సూక్ష్మవతన నివాసి అని భావిస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులని భగవంతుడని అనేస్తారు.
ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నాడని అర్థం చేయించవచ్చు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటాడు? బ్రహ్మ నాభి నుండి విష్ణువు వెలువడినట్లు చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానం లభించింది. నాభి మొదలైన వాటి మాటైతే లేనేలేదు. బ్రహ్మ విష్ణువుగా, విష్ణు బ్రహ్మగా ఎలా అవుతారో పూర్తి చక్రమంతటి జ్ఞానాన్ని మీరు ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థం చేయించటంలో శ్రమ కలుగుతుంది. లక్ష్మీ నారాయణులు 84 జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండి పేరు పెట్టారు. బట్టి ప్రారంభమైనప్పుడు పేరు పెట్టడం జరిగింది. అయితే తరువాత చాలా మంది వెళ్లిపోయారు. అందువల్లే బ్రాహ్మణుల మాల తయారవదని చెప్తారు. ఎందుకంటే వారు పురుషార్థులు. ఒక్కొక్కసారి కనిష్టంగా, ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితులను పొందుతూ ఉంటారు. ఎందుకంటే గ్రహచారం కూర్చుంటూ ఉంటుంది. బాబా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవాడు. ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో బాగా ఇతనికి అనుభవం ఉంది. బ్రాహ్మణుల మాల చివరిలో తయారవుతుంది. బ్రాహ్మణులైన మనమే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగాల్సిందే. లేకుంటే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో ఇది వెలువడగలదు. అర్ధ సమయం పూర్తయిన తరువాతనే ఇతర ధర్మాల వారు కలుస్తూ ఉంటారు. మాలను తయారు చేయటంలో చాలా శ్రమ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ముత్యాలను ఒక్క టేబుల్ పై కదలకుండా ఉంచుతారు. తరువాత సూదితో, దారంతో కూర్చుతారు. ఎక్కడైనా ముత్యం సరిగా లేకపోతే మళ్ళీ మాలను తెంచివేయాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద మాల. మనము నూతన ప్రపంచం కొరకు చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా అవుతారో వచ్చి తెలుసుకోండి. ఇలాంటి స్లోగన్లు తయారు చేయమని బాబా తెలిపించారు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. ఇలాంటి స్లోగన్స్ తయారు చేసి పిల్లలకు నేర్పించాలి. బాబా అనేక యుక్తులను తెలిపిస్తారు. వాస్తవానికి విలువైన వారు మీరే. మీకు హీరో హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రము వలె అవుతారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో వచ్చి గవ్వ సమానంగా అయిపోతారు. ఇప్పుడు వజ్ర సమాన జీవితం లభించిన తరువాత కూడా గవ్వల వెనుక ఎందుకు పడతారు? అలాగని ఇల్లు వ్యవహారాలు వదలమని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలను కూడా ధారణ చేస్తే మీరు వజ్ర సమానంగా అవుతారు. భారతదేశము 5000 సంవత్సరాల క్రితము తప్పకుండా వజ్ర సమానంగా ఉండేది. మీ లక్ష్యము ఉద్దేశ్యము లక్ష్మీ నారాయణుల సమానంగా అవ్వాలి. కనుక ఈ చిత్రాన్ని గౌరవించాలి. పిల్లలైన మీరు ప్రదర్శని, మ్యూజియంలలో చాలా సర్వీస్ చెయ్యాలి. విహంగ మార్గ సర్వీసు చెయ్యకుంటే మీరు ప్రజలను ఎలా తయారు చేస్తారు? భలే ఈ జ్ఞానాన్ని అనేక మంది విన్నా ఉన్నతమైన పదవిని చాలా తక్కువ మంది మాత్రమే పొందగలరు. వారిని గురించే కోట్లలో ఏ ఒక్కరో అనే గాయనం ఉంది. 40-50 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పటికీ వారిలో ఎవరో ఒకరు మాత్రమే అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు. ఎవరైనా కొద్ది మంది ప్లస్లో వస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అలాంటిదే. ప్లస్లో చాలా మంది ఉన్నారు. 8 రత్నాలు ఉన్నారు. వారు కూడా నంబర్ వారుగా ఉన్నారు కదా. వారు మొట్టమొదట రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. తరువాత కళ్ళలు తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ 1 చిత్రము ఈ లక్ష్మీ నారాయణులది. వారి వంశము కూడా నడుస్తుంది. కాని లక్ష్మీ నారాయణుల చిత్రమును మాత్రమే చూపించారు. రూపం మారిపోతూ ఉంటుందని మీకు తెలుసు.
ఆ రూపాలన్నీ చూపించటం వలన లాభం ఏమిటి? నామ రూప దేశ కాలములన్నీ కూడా మారిపోతాయి. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు, కల్ప కల్పము కూడా తండ్రి అర్థం చేయించారు. కృష్ణుడు గోప గోపికలకు వినిపించలేదు, కృష్ణునికి గోప గోపికలు ఉండరు, వారికి జ్ఞానాన్ని నేర్పించటం కూడా జరగదు. అతడు సత్యయుగ రాజకుమారుడు, అతడెలా రాజయోగాన్ని నేర్పిస్తాడు, లేక పతితులను ఎలా పావనం చేస్తాడు? ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి వారే, టీచర్ కూడా వారే. టీచర్ను విద్యార్థి ఎప్పుడూ మర్చిపోలేడు, తండ్రిని పిల్లలు కూడా మర్చిపోలేరు, గురువును కూడా శిష్యులు మర్చిపోరు. జన్మించినప్పటి నుండి తండ్రి ఉంటారు, టీచర్ అయితే 5 సంవత్సరాల తర్వాత లభిస్తారు. అలాగే గురువు వానప్రస్థంలో లభిస్తారు. జన్మ నుంచే గురువులను ఆశ్రయించటం వల్ల లాభమైతే లేదు. గురువును ఆశ్రయించిన మరుసటి రోజునే మరణిస్తూ ఉంటారు. మరి అప్పుడు గురువు ఏం చేస్తాడు? సద్గురువు లేకుండా గతి పొందలేరు అనే గాయనం కూడా ఉంది. సద్గురువు అనకుండా వారు కేవలం గురువు అని అంటారు. గురువులైతే అనేక మంది ఉంటారు. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు మీరిప్పుడు ఏ దేహధారి గురువును ఆశ్రయించే అవసరం లేదు, మీరు ఎవ్వరి నుండి ఏది వేడుకోవాల్సిన అవసరం లేదు, యాచించుట కంటే మరణించటం మేలు అని అంటారు. మేమెలా మా ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అందరికీ చింత ఉంటుంది. ఇక్కడ వారు మరుసటి జన్మ కొరకు ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తారు. దాని ఫలితంగా ఈ పాత ప్రపంచంలో అల్పకాలిక ఫలము లభిస్తుంది. ఇక్కడ మీరంతా కొత్త ప్రపంచంలోనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబోయే 21 జన్మల కొరకు తనువు మనసు ధనములను ప్రభువు ముందు అర్పణ చెయ్యాలి. అయితే వారొచ్చినప్పుడు మాత్రమే అర్పణ చేస్తారు కదా. ప్రభువుని గురించి తెలియనందున గురువును పెట్టుకుంటారు. ధనము మొదలైనవి గురువులకు అర్పిస్తారు. వారసులు లేకపోతే అంత గురువులకే ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారం ఈశ్వరార్థంగా కూడా ఎవరూ ఇవ్వటం లేదు. నేను పేదల పెన్నిధిని, అందుకే నేను భారతదేశంలో వస్తానని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చి మిమ్ములను విశ్వానికి యజమానులుగా చేస్తాను. ప్రత్యక్షానికి పరోక్షానికి ఎంత తేడా ఉంది వారికి ఏమీ తెలియదు. కేవలం ఈశ్వరార్పణం చేస్తున్నామని అంటారు, అదంతా అజ్ఞానం. ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం లభించటం వలన మీరు తెలివిహీనుల నుండి తెలివి గలవారిగా అయ్యారు. బాబా అద్భుతం చేస్తారు అనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వమే లభించాలి. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని దాదా ద్వారా తీసుకుంటారు. దాదా కూడా వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటున్నారు. వారసత్వమునిచ్చేది శివ పరమాత్మ ఒక్కరే, కనుక వారినే స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను, ఇతనిలో ప్రవేశించి ఇతనిని కూడా పావనంగా చేస్తాను, ఇతడే ఫరిస్తాగా అవుతాడు. బ్యాడ్జ్ ద్వారా మీరు మంచి సర్వీసును చేయొచ్చు. మీ బ్యాడ్జులన్నీ అర్థ సహితంగా ఉన్నాయి. ఇవి ప్రాణదానమును చేసే చిత్రాలు. వీటి విలువ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబాకు సదా పెద్ద వస్తువు అంటే ఇష్టం. దూరము నుండి ఎవరైనా చదవగలిగేలా ఉండాలి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్, తండ్రి నుండి
అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్ గా మీ తనువు మనసు ధనములను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయటంలో వివేకవంతులుగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మలొకరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2. తండ్రి ఎలా అయితే సర్వులను చదివించి సంభాళన చేసి అలంకరించే సర్వీస్ చేస్తున్నారో అలా తండ్రి సమానంగా మీరు కూడా సర్వీస్ చేయాలి. జీవన బంధనము నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోనికి తీసుకెళ్లాలి. వరదానము, అన్ని ఖజానాల పొదుపు బడ్జెట్ తయారు చేసుకునే సూక్ష్మ పురుషార్థి భవ. వివరణ, లౌకికంలో కూడా పొదుపు చేసే కుటుంబంగా లేకుంటే అది మంచి రీతిగా నడవజాలదు. అలాగే నిమిత్తంగా ఉన్న పిల్లలు పొదుపు చేసేవారిగా లేకుంటే సెంటర్ సరిగ్గా నడవదు. అది హద్దులోని ప్రవృత్తి, ఇది బేహద్ ప్రవృత్తి. కనుక సంకల్పాలు, మాటలు మరియు శక్తులలో ఏవేవి అదనంగా ఖర్చు చేశాను అని చెక్ చేసుకోవాలి. ఎవరైతే అన్ని ఖజానాలను పొదుపు చేసే బడ్జెట్ తయారు చేసి దాని అనుసారమే నడుస్తారో వారినే సూక్ష్మ పురుషార్థులు అని అంటారు. వారి సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు జ్ఞానశక్తులు ఇవేవి కూడా వ్యర్థంగా వెళ్ళవు, అన్ని సఫలమవుతాయి. స్లోగన్, స్నేహ ఖజానా ద్వారా అందరికీ స్నేహం ఇవ్వండి, స్నేహం తీసుకోండి. ఓం శాంతి.